అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైసీపీ మరోసారి విజయం సాధిస్తుందంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి వచ్చినా వైసీపీని ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు ముమ్మడివరంలో ఓ సామాజిక వర్గం తనను ఓడించేందుకు కంకణం కట్టుకున్న ఎస్సీ బీసీ మత్స్యకారులు తనకే మద్దతుగా ఉన్నారంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరిగింది నియోజకవర్గాల వారీగా నేతలు ప్రచారంలోకి వెళ్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ముమ్మిడివరం సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఉన్నారు ఆయన జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు మరొకసారి ఆయన బరిలో నిలవడంతో ఈ దఫా ఎన్నికలు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎట్లా జరగబోతున్నాయి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా ప్రచారంలో వెళ్తున్నారు ప్రజల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది సార్ ఇప్పటికే ఒక వారం రోజుల నుంచి మేము ప్రచారంలో ఉన్నాం ముమ్మడూరు నియోజకవర్గం ఒక వినూత్నమైన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువ బలహీన వర్గాలు ఎక్కువ ఎస్సీబీసీలు ఉన్న నియోజకవర్గం సుమారు రెండు లక్షల నలభై రెండు వేల ఓటర్లు ఇక్కడ ఉన్నారు దీనిలో సుమారుగా లక్ష ఎనభై వేలు ఎస్సీబీసీలు అందరూ కూడా బిలో పవర్టీ లైన్ ముఖ్యంగా ఏదైతే ఐదు సంవత్సరాల సంక్షేమ పాలన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి మేలు జరిగింది మా నియోజకవర్గంలో సుమారు తొంభై శాతం ప్రజలకు నేరుగా ఇవాళ మేలు చేశాం జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంక్షేమంలో ప్రతి ఇంటికి ఏదో రకమైన మేలు అందింది ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా అంటే ఎప్పుడూ ఒక రాజకీయ వ్యవస్థలో ఏది కావాలన్నా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఒక నాయకుడి దగ్గరకో లేకపోతే ఒక అధికారి దగ్గరకో వెళితేనే కానీ వాళ్ళకి ఆ లబ్ధి వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈసారి ఐదు సంవత్సరాల్లో అంటే ఒక చరిత్ర ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు నిజంగానే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన చేతుల్లో నుంచి వెళ్ళటం లేదు అని బాధపడినా ఇవాళ ప్రజల్లో ఏదైతే మా మీద చూపిస్తున్నటువంటి అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు అసలు నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత ధైర్యంగా ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసాము మాకు ఓటేయండి అని అడిగే ఒక గొప్ప ధైర్యాన్ని మాకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా అంటే ఒక రెండు మూడు నెలల వరకు కూడా కార్యకర్తలు ఒక ఒక రకమైన అయ్యో మా చేతుల మీద ఇవ్వలేకపోయామనే ఉండేది కానీ ఇవాళ ప్రజల దగ్గరికి ఏదైతే మేము తిరుగుతున్నప్పుడు ప్రచారంలో కావచ్చు మేము గడప తిరిగినప్పుడు కార్యకర్తల్లో కూడా ఒక రకమైన జోష్ అంటే ప్రజలకి నేరుగా ఒక లబ్ధి అందిస్తే ఇవాళ ప్రజలు ఏ రకంగా నాయకుడిని అభిమానిస్తారనేది కళతో స్పష్టంగా మాకు కనిపిస్తుంది ఇవాళ తొంభై శాతం మంది ప్రజలకు మేలు చేసి ఇవాళ మేము వెళ్తుంటే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళ ఖచ్చితంగా ఎంత లబ్ధి పొందిన మేము జగన్ కాకుండా జగన్ కాకుండా ఎవరికేస్తామని తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మేము చాలా ధైర్యంగా ఉన్నాం ముఖ్యంగా ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పార్టీ బాధ్యతలు కూడా నాకు అప్పచెప్పారు ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఏదైతే మనకి ఏడు స్థానాలు ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా ఏడుకి ఏడు నెగ్గి పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం జనసేన నాయకులు పితాని బాలకృష్ణ గారు కూడా మీకు మద్దతుగా పార్టీలో చేరుతున్నారు అది కూడా మీకు బలంగా కావచ్చు అంటారా అంటే ఇప్పటివరకు అంటే సమాచారం అయితే లేదు ఆయన నిన్న నేను ప్రెస్ మీట్ చూశాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అతనికి తీవ్రమైన అన్యాయం నిజంగా వాస్తవం కూడా అదే ఎందుకంటే ఇవాళ జగ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఈ రాష్ట్రంలో నలభై ఎనిమిది సీట్లు ఇవాళ బీసీలకు ఇచ్చాడు వాస్తవంగా ప్రధాని బాలకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిదిలో మొదటి సీటు ప్రకటించాడు నేను సెట్టువెల్జి సామాజిక వర్గానికి మొదటి సీటు ఇచ్చానని చెప్పి గొప్పగా చెప్పుకున్న వ్యక్తి ఇవాళ ఇరవై ఒక్క సీట్లు ఏదైతే జనసేన పార్టీకి ఇచ్చారో ఒక్క స్థానాన్ని బీసీకి ఇవ్వలేకపోయాడు బీసీ అంటే సెట్టిబల్జి సామాజిక వర్గాన్ని ఇవ్వకపోవడం నిజంగా దారుణం ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువ సామాజిక వర్గం అంటే బలమైన సామాజిక వర్గం సెట్ సామాజిక వర్గం ఇవ్వకపోవడం దారుడు నాకు తెలిసి అయితే ప్రధాని కృష్ణ గారికి తీవ్ర అన్యాయం అయితే జరిగింది ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం ఉదయం మేము వెళ్ళి ఇక్కడ కలిసి ఆహ్వానించి వచ్చాం రండి మీకు సముచిత స్థానం ఒక గౌరవం ఉంటుందని డెఫినెట్గా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటానని మాకు భరోసా ఇచ్చారు ఆయన వస్తే స్వాగతిస్తాం డెఫినెట్గా ఆయన రావడం మా పార్టీకి చాలా బలం చేకూరుతుంది మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గా నుంచి మేము గెలుపొందడానికి అది కూడా ఒక శుభ పరిణామం అంటే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ ఒక కూటమిగా వైఎస్సీపీ మీదకి వస్తుంది ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు ఈ కూటమిలో ఎంతమంది కలిసి వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా ఇవాళ మేము మంచి చేసి వెళ్తున్నాం మంచి ఒక ఒక్క ఇవాళ ఏదైతే విశ్వసనీయత ఒక పక్క ఇవాళ అబద్ధం ఒక పక్క ఇవాళ మోసం ఒక పక్క అని చెప్పి ప్రజలు గ్రహిస్తారు లబ్ధి పొందిన ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తారు ఓవరాల్గా చూస్తున్నాం కదా ముమ్మడి వారం నియోజకవర్గంలో ఈ దఫా ఎన్నికల్లో మరొకసారి యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి పొన్నాడు సతీష్ చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమమే తిరిగి మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తుంది బలహీన వర్గాలు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ సామాజిక వర్గాలన్నీ కూడా వైసీపీకి తమకే మద్దతుగా ఉన్నాయని చెప్పి ధీమాగా ఉన్నారు కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ ముమ్మడివారు నియోజకవర్గం నుంచి